తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంస్థ టిఎస్జెన్కో ట్రాన్స్కో సంస్థ అధికారులు మానవత్వం చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెంలో రాజేశ్వరి శివ చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. వీరికి ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో టిఎస్జెన్కో అధికారులు ఇల్లు నిర్మించి వారితో గృహప్రవేశం చేయించారు. అంటే ఒక పేపర్లో వచ్చిన సన్నివేశాన్ని ఇమిడియట్గా ఆచరణలోకి తీసుకురావడమే కాకుండా దాని నిర్మాణానికి ఖర్చు అయిన మొత్తాన్ని సారే పంపించేసి ఇంత చక్కటి గృహాన్ని నిర్మించినందుకు సార్కి నేను ఒక పాదాభివందనం తెలుపుతున్నాను. మరియు ఈ పిల్లలకు ఫ్యూచర్లో కూడా వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవడానికి మేము ముందుంటాము. అదేవిధంగా ప్రభాకర్ సార్ ఇదొక్కటే కాదు, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయించడం జరిగింది. కాకపోతే సార్కు బయటకు చెప్పడం ఇష్టం ఉండదు. మా డాడీ 7 సంవత్సరాల కిందట చనిపోయాడు. మా మమ్మీ 1 సంవత్సరం కింద చనిపోయింది. అందువలన వర్షం వచ్చి ఇల్లు కోల్పోవడం వలన దేవులపల్లి ప్రభాకర్ గారు మాకు ఇల్లు కట్టించారు. ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. సంవత్సరం అయింది చనిపోయి, మా అల్లుడు 7 సంవత్సరాలైంది చనిపోయి. ఆ ఎండాకాలంలో గాలి దుమారం వచ్చి ఇల్లు ఊడిపోయింది, రేకులు లేచిపోయినాయి. ప్రభాకర్ సార్ కూడా ఆయనను పంపించిండు, వచ్చిండు,